పారిస్ ఒలింపిక్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ విశ్వ క్రీడా వేదికపై తమ సత్తా చాటుతున్నారు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అథ్లెట్స్. బట్ ఇటు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి, ప్యారిస్ అధికారులకు, చాలామంది అథ్లెట్స్ మధ్యలో మాత్రం ఎప్పుడేం జరుగుతుందనే భయం మాత్రం ఒక మూల అలాగే ఉంది. స్పోర్ట్స్ విలేజెస్తో పాటు ఈవెంట్స్ జరుగుతున్న ప్రాంతంలో ఏదైనా అనుకోని ఘటన జరుగుతుందా, ఎవరు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారనే సందేహాలు వీళ్ళని వీడడం లేదు. ఇంతకీ ఈ భయం దేనికి? వరుసగా ఈ ఈవెంట్స్లో జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి ఏం చెప్పొచ్చు? లేటెస్ట్ న్యూస్, ప్యారిస్లోని హైస్పీడ్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. మొన్నటి న్యూస్, ప్యారిస్లోని స్పోర్ట్స్ విలేజ్లో అనుమానాస్పద వ్యక్తిని అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల ముందు న్యూస్, ప్యారిస్తో పాటు అనేక యూరోపియన్ కంట్రీస్లో ఐసీ సానుభూతి పరుల అరెస్ట్. వీరంతా టీనేజర్స్, అన్నిటికీ ఏదో లింక్ ఉన్నట్టుగా కనపడుతోంది. ఇది మీకు మాకు మాత్రమే కాదు, ప్యారిస్ అధికారులకు కూడా అనిపించింది. అందుకే ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ ఈవెంట్స్ జరిగే అన్ని ప్రాంతాలు నిఘా నీడలో ఉన్నాయి. భద్రతను బాగా పెంచారు, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిపై నిఘాను పెంచారు. అయితే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా వ్యవహారం నడిపించాలని చూశారు, బట్ అది జరగదు కదా. సరిగ్గా అంటే ఒలింపిక్స్ వేడుకలు మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతాయనగా ప్యారిస్ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ను టార్గెట్ చేశారు కొందరు. అయితే వారు ఎవరనేది ఇప్పటివరకు తెలియదు. మేబీ ఉగ్రవాదులు అవ్వచ్చు, కాకపోవచ్చు కూడా. కొన్ని చోట్ల ట్రాక్స్ను ధ్వంసం చేశారు, మరికొన్ని చోట్ల రైల్ నెట్వర్క్ కేబుల్స్ను కత్తిరించారు, మరికొన్ని చోట్ల మంటలు అంటించారు. ఎంతలా డ్యామేజ్ చేశారంటే రైళ్లు మళ్ళీ మునుపటిగా పరుగులు తీయాలంటే మరికొన్ని రోజుల సమయం పట్టేలా ప్యారిస్కు ఒక్క హైస్పీడ్ రైల్ వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. నిజానికి కొన్ని హైస్పీడ్ ట్రైన్స్ను ఒలింపిక్స్ అథ్లెట్ కోసమే కేటాయించారు. లక్కీగా రెండు ట్రైన్స్ను డెస్టినేషన్కు చేరుకున్నాయి. ఒకటి ఆలస్యమైంది, మరో దాన్ని డైవర్ట్ చేయాల్సి వచ్చింది. ఓవరాల్గా చూస్తే రోజుకు 800,000 మంది ప్రయాణికులపై ఇప్పుడు ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు ట్రాక్తో పాటు అన్ని రిపేర్లు చేయడానికి చాలా టైం పడుతుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంతేకాదు రైలు ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాలని సూచించారు. మరి దారుణాలకు పాల్పడింది ఎవరు? ఒకేసారి ఒకే టైంలో అనేక చోట్ల దాడులు ఎలా జరిగాయి? ఎక్కడెక్కడ తమ టార్గెట్స్ను ఛేదించారని వారికి ఎలా తెలిసింది? సరిగ్గా అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు దాడులను ఎలా ప్లాన్ చేశారు? ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి. సమాధానాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు. నిజానికి మేలో ఫ్రాన్స్ పోలీసులు ఓ చెచెన్ నేషనల్ని అరెస్ట్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్లో సాకర్ గేమ్ సందర్భంగా ప్రేక్షకులు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడి చేయాలని అతడి ప్లాన్ అన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత నెలలో ఛాంపియన్స్ లీగ్పై డ్రోన్తో దాడి చేస్తామని ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. లాస్ట్ 9 మంత్స్లో యూరోప్లో ఐసిస్ సంబంధిత అరెస్టుల్లో 3/2 టీనేజర్లు ఉన్నారు. ముఖ్యంగా ఆ ఉగ్ర సంస్థ కరోసాన్ వింగ్ తుర్కియాలో బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు అక్కడి నుంచే ఈ దాడులను ఆపరేట్ చేస్తున్నట్టు ఒక అనుమానం. ఇక మరో అనుమానం ఏంటంటే యుక్రెయిన్ వార్ కారణంగా రష్యా యూరోప్ దేశాల మధ్య దూరం బాగా పెరిగిపోయింది. రష్యా బెలారస్ అథ్లెట్లను బ్యాన్ చేశారు. అందుకే ఒలింపిక్స్లో అలజడి సృష్టించడానికి మాస్కో కుట్ర పన్నట్టుగా అనుమానాలు ఉన్నాయి. దీనికి బలం చేకూరేలా ఓ రష్యా జాతీయుడిని లేటెస్ట్గా అరెస్ట్ చేశారు. నెక్స్ట్, ఇజ్రాయెల్ అథ్లెట్స్ టార్గెట్గా దాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా అటాక్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఆ ప్లేయర్స్ మీద. ఇప్పటికే ఇజ్రాయెల్ అథ్లెట్స్కు రౌండ్ ది క్లాక్ ఎలీట్ ఫోర్స్తో స్పెషల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి, కానీ భద్రతా అధికారులకు మాత్రం కంటి మీద కునుక్కు కరువైందన్న మాత్రం నిజం. అందుకే కనీ విని ఎరుగని భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఏకంగా 10,000 మంది సైన్యాన్ని రంగంలోకి దించారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్యారిస్లో ఈ స్థాయిలో సెక్యూరిటీ ఫోర్సెస్ను దించడం ఇదే తొలిసారి. ఇవి కాకుండా రఫెల్ ఫైటర్ జెట్స్, అబాక్స్ ఏరోప్లేన్స్, రీపర్ డ్రోన్స్, షార్ప్ షూటర్లు, హెలికాప్టర్స్, ఇలా అన్నింటినీ రంగంలోకి దించారు. సో ఏ ఆటంకం జరగకుండా, ఇలాంటి దుర్ఘటన జరగకుండా ప్యారిస్ ఒలింపిక్స్ కంటిన్యూ అవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.